సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి చార్సౌ పారంటూ నినదిస్తున్న భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. 2019 ఎన్నికల్లో 80 స్థానాలకు 62 సీట్లు కైవసం చేసుకున్న కమలం పార్టీ ఈసారి ఇంకా ఎక్కువ నియోజకవర్గాలు గెలుపొందాలని భావిస్తోంది. ఈ ఏడాది జరిగిన అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాన్ని ఎన్నికల్లో అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్న భాజపా మేరట్లో రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్ ను బరిలో దించింది. మేరట్ నుంచి నామినేషన్ వేసిన అరుణ్ గోవిల్ తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ఆరంభమైందని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఈసారి రామచంద్ర ప్రభు బరిలో దిగారు. రామాయణం ధారావాహికలో రాముడి పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ మేరట్ నుంచి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. గతంలో సీత పాత్రధారిణి దీపికా చిఖాలియా, రావణ పాత్ర పోషించిన అరవింద్ త్రివేదిని ఎన్నికల గోదాలో దించిన కమలం పార్టీ అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్ ను బరిలో దింపింది. మేరట్ ఆయన స్వస్థలం కావడంతో అక్కడి నుంచి పోటీకి దించినట్లు తెలుస్తోంది. అరుణ్ గోవిల్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో అత్యధికంగా 80 లోక్సభ స్థానాలు ఉండగా పశ్చిమ ప్రాంతంలో 19 సీట్లు ఉన్నాయి. అందులో ఒకటి మేరట్ లోక్సభ నియోజకవర్గం. రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్ పోటీ చేస్తూ ఉండగా మేరట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. बहुत अच्छा लग रहा है. एक नई पारी की शुरुआत है बिल्कुल, जो मेरे लिए नई है, बिल्कुल नई है. मतलब अच्छा लग रहा है. आई एम थ्रिल्ड बेसिकली एंड बट आई एम एट पीस. मुझे कोई इसमें प्रॉब्लम नहीं दिखाई दे रही है कहीं भी. सो आई एम एट पीस. मैं जो भी कर रहा हूँ वो, और शायद शांति जो है वो मेरा स्वभाव है भी, और ज़्यादा अब बन गया है. तो एक तो इसलिए अच्छा लग रहा है कि अपने अपने घर जैसे वापस आ जाता है इंसान, वैसा है. वहाँ से मुझे प्रत्याशी बनाया गया है तो आई एम फीलिंग गुड अबाउट इट. और उससे होगा यही कि मैं अपनी जगह के लिए, अपने लोगों के लिए मैं कुछ कर पाऊँगा, बस यही फील है मेरा. और बाकी तो राम जी ठीक करेंगे. 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ 80 స్థానాలకు గాను 62 గెలుపొందింది. ఈసారి ఎన్డీఏ 400 పార్ చేస్తుందని నినదిస్తున్న కమలనాథులు యూపీలో అత్యధిక స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. వరుసగా 2-3 సార్లు జయభేరి మోగించిన సిట్టింగ్ ఎంపీలను కూడా మార్చారు. అలాంటి నియోజకవర్గాల్లో మేరట్ కూడా ఒకటి. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ రాజేంద్ర అగర్వాల్ ను పక్కన పెట్టి రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్ ను కమలం పార్టీ ఎన్నికల బరిలో దించింది. సిట్టింగ్ ఎంపీ రాజేంద్ర అగర్వాల్ మేరట్ లోక్సభకు 2009 నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీకి చెందిన హజీ యాకూబ్ ఖురేషిపై 4729 ఓట్లతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో బీఎస్పీకే చెందిన మహమ్మద్ షాహిద్ అక్లక్ పై 2.32 లక్షల మెజారిటీతో అగర్వాల్ విజయం సాధించారు. ఈ లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జయంత్ చౌదరి సారథ్యంలోని రాష్ట్రీయ లోక్దళ్ ఆర్ఎల్డీతో పొత్తు పెట్టుకుంది. జాట్ల ప్రాబల్యం అధికంగా ఉన్న పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఆర్ఎల్డీకి కొంతమేర పట్టుంది. గతంలో ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఉన్న ఆర్ఎల్డీ ఎన్నికల ముందే ఎన్డీఏతో జట్టు కట్టింది. జయంత్ చౌదరి పార్టీకి భాజపా బాగ్బట్ బిజ్నోర్ పార్లమెంటు స్థానాలు కేటాయించింది. నాలుగు దశాబ్దాల క్రితం ఎంతో ప్రజాదరణ పొందిన రామాయణం ధారావాహికలోని పాత్రధారులను భాజపా ఎన్నికల బరిలో దించడం ఇదేమీ మొదటిసారి కాదు. 1991లో అయోధ్య ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో రావణ పాత్రధారి అరవింద్ త్రివేది, సీత పాత్రధారిణి దీపికా చిఖాలియాను భాజపా గుజరాత్ నుంచి పోటీ చేయించింది. 1991లో సబర్కంతా లోక్సభ స్థానం నుంచి రావణ పాత్రధారి అరవింద్ త్రివేది పోటీ చేసి గెలుపొందారు. 1996 ఎన్నికల్లో అదే స్థానం నుంచి మళ్లీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి గుజరాత్ మాజీ సీఎం అమరసింహ చౌదరి సతీమణి నిషా చౌదరి చేతిలో అరవింద్ త్రివేది పరాజయం పాలయ్యారు. 1991 ఎన్నికల్లో సీత పాత్రధారిణి దీపికా చిఖాలియా వడోదర నుంచి పోటీ చేసి గెలుపొందారు. జనవరి 22న అయోధ్యలో నిర్మించిన భవ్య రామాలయానికి ప్రధాని మోదీ ప్రారంభోత్సవం చేశారు. రామాలయ నిర్మాణ అంశాన్ని భాజపా లోక్సభ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో మేరట్ నుంచి అరుణ్ గోవిల్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయటం
ప్రాధాన్యం సంతరించుకుంది. మేరట్లో రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్ను భాజపా అభ్యర్థిగా ఎంపిక చేయడం యాదృచ్ఛికం కాదని తెలుస్తోంది.